ఒక బౌద్ధ భిక్షువుడు ఒక అమ్మాయి మోజులో పడి తన జీవితమంతా సంపాదించిన ఆధ్యాత్మికతను నాశనం చేసుకుంటాడు. సంసారిక జీవితంలో స్థిరంగా ఉండకుండా వలస కూలీల్లో ఒక ఆమెతో సంబంధం పెట్టుకుని తన జీవితంలో అధమస్థితిలోకి వెళ్తాడు. గౌతమ బుద్ధుణ్ణి అనుసరించిన తాషి అనే బౌద్ధ సన్యాసి ఆధ్యాత్మిక మార్గాన్ని విడిచిపెట్టి ఏ పనులు చేస్తాడు అనేదే ఈ స్టోరీ. మూవీ స్టార్టింగ్ లో సముద్రం నుండి 15,000 అడుగుల పైన ఉండే తిబ్బత్ అనే గ్రామంలో ఒక గొర్రెల కాపరి గొర్రెలను మేపుకుంటూ వెళ్తుంటాడు. వేట కోసం వెతుకుతున్న డేగా గొర్రెలను చూసి ఒక రాయిని నేల నుండి తీసుకుని పైకి వెళ్లి కింద ఉన్న గొర్రె తలపై వేస్తుంది. అటువైపు వెళ్తున్న బౌద్ధ భిక్షువులు చూసి గొర్రె దగ్గరికి వస్తారు. దానికి నీళ్లందిస్తారు. అది చనిపోవటంతో అక్కడ నుండి వెళ్ళిపోతారు. 3 సంవత్సరాల నుండి సమాధిలో ఉన్న బౌద్ధ సన్యాసిని నిద్రలేపటానికి అక్కడి నుండి చాలా దూరం ప్రయాణిస్తారు. ఆ భిక్షువుడు 3 సంవత్సరాలుగా ఒకే భంగిమలో కూర్చొని ఉంటాడు. ఒంటి నిండా ధూళి, జుట్టు, గోళ్లు పెరిగి శరీరం బలహీనంగా తయారై ఉంటుంది. వచ్చిన వాళ్ళు అతని చెవిలో చిన్నగా, తాషి, నీ సమయం ఆసన్నమైంది అని చెప్తారు. అతన్ని నది ఒడ్డుకు తీసుకొస్తారు. గోర్లు కత్తిరిస్తారు, గుండు చేస్తారు, నదిలో స్నానం చేపించి కొత్త బట్టలు ధరిస్తారు. ఆశ్రమానికి తిరిగి వచ్చేటప్పుడు తాషి ఒక నీటి బిందువును ఎండిపోకుండా ఎలా నిరోధించవచ్చు అని ఒక రాయిపై ఉండటం గమనిస్తాడు. తాషి దీక్ష పూర్తి చేసి తిరిగి వచ్చినందుకు అందరూ చాలా సంతోషంగా ఉంటారు. అతను తిరిగి మామూలు స్థితికి రావటానికి కొన్ని రోజులు పడుతుంది. ఒకరోజు ఒక తండ్రి తన కొడుకును ఆశ్రమంలో వదిలి వెళ్ళిపోతుంటాడు. ఆ బాబు తండ్రితో ఇంటికి వచ్చేస్తాను అని ఏడుస్తుంటాడు. ఇదంతా చూస్తున్న తాషి స్నేహితుడు సోనం తాషితో, నిన్ను ఇక్కడికి తెచ్చినప్పుడు నువ్వు కూడా ఏడ్చావా అని అడుగుతాడు. తాషికి ఏ వయసులో ఇక్కడికి తెచ్చారో సరిగ్గా గుర్తు ఉండదు. ఊహ తెలిసినప్పటి నుండి అతను ఇక్కడే ఉంటాడు. కొద్ది రోజుల తర్వాత తాషిని బౌద్ధ గురువుగా మారుస్తూ వేడుక చేస్తుంటారు. ఆ వేడుకలో ఒక తల్లి తన బిడ్డకి పాలిస్తుంటుంది. తాషి తన దృష్టి మరల్చకుండా ఆమెను అలాగే చూస్తూ ఆగిపోతాడు. వెంటనే గురువు అప్పు అక్కడి నుండి పక్కకు తీసుకెళ్తాడు. అదంతా బౌద్ధ గురువుకి తెలిసినప్పుడు అతను తాషిని పక్కనే ఉన్న గ్రామంలో పంటకోత పండుగకు తీసుకెళ్లమని చెప్తాడు. మరుసటి రోజు ఉదయం గ్రామంలోని భూస్వామి తెంజిన్ అనే అతని ఇంటికి పూజలు చేయటానికి వెళ్తారు. పూజలు చేసే సమయంలో తాషి దృష్టి గాజుల సవడిపై పడుతుంది. ఆ రోజు రాత్రి వాళ్ళు అక్కడే ఉండిపోతారు. తాషి పడుకోవటానికి మెట్ల వైపు వెళ్తున్నప్పుడు అతని చూపు గాజుల సవడి చేసిన పేమాపై పడుతుంది. పేమ భూస్వామి తెంజిన్ కూతురు. మరుసటి రోజు ఉదయం అందరూ ఆశ్రమానికి తిరిగి వెళ్లటానికి బయలుదేరతారు. తాషి పేమాని చూస్తుంటాడు. పేమ కూడా తాషిని చూస్తుంటుంది. పేమాని పెళ్లి చేసుకోబోయే జన్యాంగ్ ఆమెను చూస్తుంటాడు. వాళ్ళు తిరిగి ఆశ్రమానికి చేరుకుంటారు. కొన్ని రోజులుగా తాషి నిద్రలో మూలుగుతుంటాడు. ఒకరోజు రాత్రి సోనం తాషిని చూడటానికి వెళ్ళినప్పుడు అతను నిగ్రహం కోల్పోవటం చూసి ఏం మాట్లాడకుండా వెనక్కి వచ్చేస్తాడు. బౌద్ధ గురువు అయిన స్నేహితుడు దారి తప్పాడని అతని కళ్ళు కన్నీళ్లతో నిండిపోతాయి. తర్వాత రోజు ఉదయం సోనం తాషిని చూడలేకపోతాడు. ఆ విషయం గురువు అప్పుకి తెలుస్తుంది. అతను తాషిని పిలిచి ఒక పేపర్ ఇస్తాడు. ఆ పేపర్లో ఉన్న ప్లేస్కి వెళ్ళమని చెప్తాడు. పేపర్లో ఉన్న విధంగా అతను గురువు చెప్పిన ప్లేస్కి బయలుదేరతాడు. అతనికి తోడు పెంపుడు కుక్క కూడా బయలుదేరుతుంది. తాషి అక్కడ ఒక గురువుని కలుస్తాడు. అతను బొమ్మల ద్వారా శరీరం మట్టి లాంటిది, ఏదో ఒక రోజు మట్టిలో కలిసిపోతుంది. ఈ కోరికల కోసం దారి తప్పొద్దు, మనసును నియంత్రించుకో, కోరికల నుండి విముక్తి పొందు అని చెప్తాడు. తర్వాత రోజు ఉదయం తాషి అక్కడ నుండి ఆశ్రమానికి తిరిగి వచ్చి అప్పుతో 29 సంవత్సరాల సంసార జీవితం గడిపిన తర్వాత శాక్యముని బుద్ధుడు తన మార్గాన్ని ఎంచుకునే అవకాశాన్ని పొందాడు. సంసార జీవితం గురించి నాకు తెలియకపోయినా నేను ఇప్పటి వరకు అతని బోధలను అనుసరించి జ్ఞానాన్ని పొందాను. మీరు అన్నిటికన్నా బ్రహ్మచర్యం ఉత్తమం అన్నారు. మిమ్మల్ని అనుసరించిన నా మనసు ఇంత చంచలంగా ఎందుకుంది? బుద్ధుడు నేను చెప్పానని మీరు నా బోధలను అనుసరించవద్దు. మీరు మీ జీవితాన్ని పరీక్షించుకోండి, దేనిని వదులుకోవాలో నిర్ణయించుకోండి అని చెప్పాడు. మరి దేన్నైనా అనుభవించకుండా పరిత్యజించాలో లేదో ఎలా తెలిసేది అని అడుగుతాడు. అందుకు గురువు, నీ మార్గాన్ని ఎంచుకునే సమయం వచ్చింది అని చెప్తాడు. అర్ధరాత్రి అందరూ నిద్రపోతున్నప్పుడు తాషి తన గుర్రంతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. చివరిసారి తన ఆశ్రమాన్ని చూస్తాడు. అతని పెంపుడు కుక్క అనుసరిస్తుంది. భిక్షములు వేసుకునే బట్టలు తీసేసి ఉదయాన్నే తాషి నదిలో స్నానం చేస్తాడు. సాధారణ బట్టలు ధరిస్తాడు. కుక్క అతన్ని చూసి అరుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. గ్రామానికి చేరుకున్న తర్వాత తెంజిన్ని పని అడుగుతాడు. అతను తాషిని పనిలో పెట్టుకుంటాడు. తర్వాత రోజు తాషి మిగతా వాళ్లతో కలిసి పొలం పనికి వెళ్తాడు. మధ్యాహ్నం తెంజిన్ తన కూతురు పేమాని పిలిచి కొత్తగా పనిలో చేరిన అతనికి ఆహారం ఇమ్మని పంపిస్తాడు. ఆహారం ఇవ్వటానికి వెళ్లిన పేమ తాషిని చూసి ఆశ్చర్యపోతుంది. అతనితో అలా ఎందుకు చేశావు అని అడుగుతుంది. అతను, నీ కోసం మారి ఇక్కడికి వచ్చాను,
నా దగ్గరికి రాకపోతే రేపు తెల్లవారకు ముందే నేను వెళ్ళిపోతానని చెప్తాడు. ప్రేమ అతన్ని ప్రేమిస్తుండటంతో సాయంత్రం తాషి దగ్గరికి వెళ్తుంది. వాళ్ళిద్దరూ ఫిజికల్ గా కలుస్తారు. రాత్రికి ప్రేమ రహస్యంగా ఇంట్లోకి వెళ్తున్నప్పుడు ప్రేమ పనివాడితో పడుకుందని తల్లి తెలుసుకుని ఆమె ముఖంపై నలుపు రంగు పూస్తుంది. మరోవైపు విషయం తెలుసుకున్న ప్రేమ తండ్రి చేసుకోబోయి అతను తాషిని కొడతారు. కాసేపటికి తెంజిన్ అతను ఇంతకుముందు ఇక్కడికి వచ్చిన గురువు అని గుర్తుపడతారు. వెంటనే ఇంటికి తీసుకువచ్చి గాయాలకు మందు రాస్తాడు. ప్రేమ జన్యాంగ్ ని కలిసి రేపు జ్యోతిష్కుడు వస్తున్నాడు, మన జాతకాలు చూసి పెళ్లి ముహూర్తం పెడతాడు, అతను నిర్ణయించిన ప్రకారం పెళ్లి జరుగుతుంది అని చెప్తుంది. తర్వాత రోజు జ్యోతిష్కుడు వచ్చి పెళ్లి ముహూర్తం 10వ తేదీ అని నిర్ణయిస్తాడు. అందరూ పెళ్లి తాషితోనా లేక జన్యాంగ్తోనా అని అనుకుంటారు. జ్యోతిష్కుడు ఇంకెవరు తాషితో, నిన్న రాత్రి జన్యాంగ్ నా దగ్గరికి వచ్చి తాషి ప్రేమాల పెళ్లికి ముహూర్తం చూడమని చెప్పాడు అని అంటాడు. జన్యాంగ్ ప్రేమ కోసం తన ప్రేమని త్యాగం చేస్తాడు. ప్రేమ జన్యాంగ్ ని అలా ఎందుకు చేశావు అని అడుగుతుంది. అతను మనిద్దరికీ పెళ్ళని అందరికీ తెలిసినప్పుడు జ్యోతిష్కుడిని పిలవాల్సిన అవసరం ఏమొచ్చింది అని అడుగుతాడు. అనుకున్నట్టుగానే 10వ తేదీన తాషి ప్రేమాల పెళ్లి జరుగుతుంది. వారి జీవితం సంతోషంగా గడిచిపోతుంది. ఈసారి కూడా పొలం బాగా పండటంతో మధ్యవర్తి దవ ధాన్యం కొనడానికి గ్రామానికి వస్తాడు. కాటా వేస్తున్నప్పుడు తాషి తూకంలో తేడా ఉన్నట్టు పసిగడతాడు. చెక్ చేసినప్పుడు తేడా ఉందని తెలుస్తుంది. దవా కొన్ని సంవత్సరాల నుండి ఇలానే వీళ్ళ దగ్గర ధాన్యం కొని మార్కెట్కి తీసుకెళ్లి అమ్ముతుంటాడు. తూకం విషయంలో ఇద్దరి మధ్య మాటలు జరుగుతాయి. దవా ధాన్యం కొనకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తెంజిన్ దవా వెళ్ళిపోవడంతో ఇంత దూరం వచ్చి ధాన్యం ఎవరు కొంటారు అని తాషిపై అరుస్తాడు. తాషి మనమే మార్కెట్కి తీసుకెళ్లి అమ్ముకుందామని చెప్తాడు. తర్వాత రోజు ధాన్యం అమ్మటానికి వెళ్తున్నప్పుడు గర్భవతి ప్రేమ ఆహారం ఒక బాక్సులో పెట్టి తాషికి ఇస్తుంది. తాషి ధాన్యం ట్రక్లోకి ఎక్కించి మార్కెట్కి తీసుకెళ్తాడు. ధాన్యం స్వయంగా అమ్మటంతో తెంజిన్కి మంచి లాభం వస్తుంది. అతను చాలా సంతోషంగా ఉంటాడు. వాళ్ళు వెనక్కి వస్తున్నప్పుడు దవా కలుస్తాడు. తెంజిన్తో ఇన్ని సంవత్సరాలు నువ్వు పండించిన ధాన్యం నేనే కొన్నాను, ఇతను మాటలు నమ్మి నన్ను దూరం చేశావు అని అంటాడు. తాషి తిరిగి వచ్చేసరికి ప్రేమకి నొప్పులు మొదలవుతాయి. ఆమె కొడుకును కంటుంది. తాషి బాబుకి కర్మ అని పేరు పెడతాడు. పొలం పనులు అయిపోవటంతో ఇక్కడ పనిచేసే వలస కూలీలు తమ తమ గ్రామాలకు వెళ్లిపోతారు. వాళ్లల్లో సుజాత అనే ఆమె ఉంటుంది. సుజాత ప్రేమాల మధ్య మంచి స్నేహం ఉంటుంది. ఒక సంవత్సరం తర్వాత వలస కూలీలు తిరిగి పనికి వస్తారు. ఒకరోజు చెట్టుపై ఉన్న తాషి నదిలో స్నానం చేస్తున్న సుజాత అని చూస్తాడు. పరస్త్రీని చూడకూడదు అన్న కోరికను అణుచుకోలేకపోతాడు. సుజాత తాషిని గమనించి నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తాషి ప్రేమతో మనం కూలీలను తగ్గించుకుంటే డబ్బు ఇంకాస్త మిగిల్చుకోవచ్చు అని చెప్తాడు. ప్రేమ అందుకు ఒప్పుకోదు. ఈసారి కూడా వాళ్ళకి ధాన్యంపై బాగా లాభం మిగులుతుంది. ఇలా 5 సంవత్సరాలు గడిచిపోతాయి. ఒకరోజు జన్యాంగ్ తన ధాన్యాన్ని దవాకి అమ్ముతుంటాడు. తాషి జన్యాంగ్తో మధ్యవర్తి డబ్బు తక్కువ ఇస్తున్నాడు అని అతన్ని ఆపటానికి ప్రయత్నిస్తాడు. దవా కోపంగా ధాన్యం కొనడానికి ఈ గ్రామానికి ఎప్పుడూ రాను అని చెప్పి వెళ్ళిపోతాడు. జన్యాంగ్కి తాషిపై విపరీతమైన కోపం వస్తుంది. అతనితో నేను నీలా మారాలనుకోవటం లేదు అని చెప్తాడు. ఆ రోజు రాత్రి తాషి ప్రేమ ఫిజికల్ గా కలుసుకుంటూ ఉంటారు. అదే టైంలో తాషి పండించిన ధాన్యంకి నిప్పు అంటుకుంటుంది. గ్రామంలో అందరూ మంటలు ఆర్పటానికి తాషికి సహాయం చేస్తారు. మంటలు ఆరేసరికి తెల్లవారుతుంది. ధాన్యం బాగా ఎండి ఉండటంతో మొత్తం బూడిదవుతుంది. దీనంతటికీ కారణం జన్యాంగ్ అని తాషి అనుకుంటాడు. జన్యాంగ్ నేను కాదని చెప్పినప్పుడు తాషి అనుమానం దవాపై పడుతుంది. వెంటనే అతని దగ్గరికి వెళ్తాడు. దవా మనుషులు తాషిని కొడతారు. దవా తాషితో నీ ధాన్యం నేను తగుల పెట్టించలేదు, ఇక్కడ ఎవరూ అలాంటి పనులు చేయరు అని చెప్తాడు. అంతలో అక్కడికి ప్రేమ జన్యాంగ్ వస్తారు. తాషిని ఇంటికి తెస్తారు. కొద్ది రోజుల తర్వాత తాషికి తగిలిన గాయాలు తగ్గుతుంటాయి. ప్రేమ కాలిపోగ మిగిలిన ధాన్యాన్ని మార్కెట్లో అమ్మటానికి తీసుకెళ్తుంది. అదే రోజు సుజాత తన ఊరు వెళ్ళటానికి ప్రేమ దగ్గర డబ్బు తీసుకోవటానికి వస్తుంది. తాషి ఆమెకి డబ్బు ఇస్తూ ఆపుకోలేక ఆమె మెడపై చేయి వేస్తాడు. సుజాత కూడా అతన్ని ఆపకుండా ఫిజికల్ గా కలుస్తుంది. అదే సమయంలో ప్రేమ వెనక్కి వస్తుంటుంది. ఆమె రావటం గమనించిన తాషి సుజాతని అక్కడి నుండి పంపించేస్తాడు. సుజాత, ఎందుకు ఇలా కంగారు పడుతున్నావు? ఇలా జరుగుతుందని ప్రేమ నాకు ముందే చెప్పింది అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తను అలా చెప్పడంతో తాషి ఆశ్చర్యపోతాడు. ప్రేమ తిరిగి వచ్చినప్పుడు అతను ఆమెను చూడలేకపోతాడు. దూరంగా వెళ్ళి నేనేం చేస్తున్నాను అని ఆలోచిస్తుంటాడు. అదే సమయంలో తన పాత స్నేహితుడు సోనం వస్తాడు. ఇద్దరూ కౌగిలించుకుంటారు. తాషి గురువు అప్పు ఇప్పుడు ఈ లోకంలో లేడు. చివరి రోజుల్లో అతను నీకోసం ఈ లెటర్ రాశాడని చెప్పి సోనం తాషికి లెటర్ ఇస్తాడు.
తాషి ఆ లెటర్ చదువుతున్నప్పుడు అందులో, తాషి, నేను వెళ్ళవలసిన సమయం వచ్చింది, కానీ నా పని పూర్తి కాలేదని నాకు తెలుసు. నేను ఈ లోకంలోకి మళ్లీ వస్తాను. ఏదో ఒక రోజు మనం కలుస్తాం. ఆ రోజు నీ నుండి ఒక ప్రశ్నకి సమాధానం లభిస్తుందని ఆశిస్తున్నాను అని. వేలాది కోరికలని సంతృప్తిపరచడం సులభమా, లేక ఒక్కదాన్ని జయించడం సులభమా, నీ గురువు అప్పు అని ప్రశ్న ఉంటుంది. ఈ ప్రశ్న తాషి మనసును తొలిచేస్తుంటుంది. అలా రోజంతా ఆలోచిస్తుంటాడు. ప్రేమ అతన్ని కొన్ని రోజులుగా గమనిస్తుంటుంది. ఒక రాత్రి తాషి ఇంట్లో వాళ్ళందరూ నిద్రపోతున్నప్పుడు ఎవరికీ చెప్పకుండా ఇంటి నుండి వెళ్ళిపోతాడు. ఈసారి అతను సంసార జీవితాన్ని త్యాగం చేసి సన్యాసి దుస్తులను ధరిస్తాడు. అక్కడ నుండి వెళ్ళిపోతున్నప్పుడు ప్రేమ అతనికి ఎదురుగా నిలబడుతుంది. తాషితో, యశోధర ఎవరో నీకు తెలుసు కదా, సిద్ధాంతుడు తన సంసార జీవితాన్ని వదిలి బుద్ధుడిగా మారాడు. అందరూ అతని గురించి చెప్పుకుంటారు, మాట్లాడుకుంటారు, కానీ ఎవరు యశోధర గురించి మాట్లాడుకోరు అని ప్రేమ తను పడుతున్న బాధ గురించి చెప్తుంది. యశోధర సిద్ధార్థుణ్ణి ఎంతగా ప్రేమించిందో, కానీ ఆమెని ఆమె కుమారుడు రాహుల్ని విడిచిపెట్టి సిద్ధార్థుడు బౌద్ధునిగా మారడానికి ప్రయాణం ప్రారంభించినప్పుడు యశోధరకి ఒంటరితనం ఎంత బాధ పెట్టుంటుందో. కొడుకు రాహుల్ తన తండ్రి గురించి అడిగినప్పుడు యశోధర ఏం చెప్పుంటుంది, తల్లి తన పిల్లల్ని వదిలిపెట్టి రాత్రికి రాత్రి వెళ్ళిపోలేదు, తాషి ఇలా ఒక మగవాడు మాత్రమే చేయగలుగుతాడు. సిద్ధార్థుడు వెళ్ళిపోయినప్పటి నుండి యశోధర ఈ బాధలన్నీ భరించి ఉంటుంది. కాబట్టి సిద్ధార్థుడి జీవితంలో యశోధర త్యాగం కూడా చాలా పెద్దది. తాషి, నువ్వు నన్ను ప్రేమించినంతగా నువ్వు నమ్ముకున్న ధర్మాన్ని ప్రేమించి ఉంటే ఈ సమయానికి మంచి గురువు అయి ఉండేవాడివి అని అంటుంది. తాషి ప్రేమాన్ని క్షమించమని, నేను నీతో తిరిగి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాను అని అంటాడు. ప్రేమ ఎప్పటిలానే ప్రయాణంలో అతనికి ఆహారం ఇచ్చినట్టు ఈసారి కూడా ఇస్తుంది. తను అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తాషి అక్కడే పడి ఏడుస్తాడు. కాసేపటికి తాషి ఒక నీటి బిందువుని ఎండిపోకుండా ఎలా ఆపుతారు అని మొదట్లో చూసిన రాయిని చూస్తాడు. ఆ రాయిని తిప్పి చూసినప్పుడు ఆ చుక్క నీరుని సముద్రంలో కలిసేలా చేస్తే అది ఎప్పటికీ ఎండిపోదు అని ఉంటుంది. అదే సమయంలో డేగ ఆకాశంలో తిరుగుతుంటుంది. తాషి దాన్ని చూస్తూ, ఈ డేగ ఒక రాయి తీసుకొని నా తలపై వేసి నన్ను నా ఆలోచనల్ని నాశనం చేస్తే బాగుంటుంది అని మనసులో అనుకుంటాడు. ఇక్కడితో ఈ మూవీ అయిపోతుంది. మరో మూవీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై.